హాయ్ వ్యూవర్స్, మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతోంది. ఈ 75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొంది. ఆహారపు కొరత, రాజ్యాంగ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, పాకిస్తాన్ చైనాతో యుద్ధాలు, ఉగ్రవాద సమస్యలు, మత ఘర్షణలు, కరెన్సీ డిమానిటైజేషన్, కరోనా, ఇలాంటి ఎన్నో సమస్యలను మన స్వతంత్ర భారతదేశం ధీటుగా ఎదుర్కొంది. ప్రస్తుతం మన దేశం ప్రగతి పదంలో పయనిస్తా ఉంది. ఈ ప్రగతి వెనుక ఖచ్చితంగా మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల కృషి ఉంటుంది. ఇప్పటి వరకు మన దేశాన్ని 14 మంది ప్రధానమంత్రులు పరిపాలించారు. పక్క దేశమైన పాకిస్తాన్ని కనుక ఒక్కసారి చూస్తే అక్కడ ఒక్క ప్రధానమంత్రి కూడా 5 ఇయర్స్ పూర్తి కాలం పనిచేయలేదు. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 22 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రధానమంత్రులు ఎంత అసమర్థులో అని. కానీ మన దేశంలో అలా కాదు. 4 ప్రధానమంత్రులు అయితే ఏకంగా 2 టర్మ్స్ కూడా పనిచేశారు. ప్రతి ప్రధాని కూడా దేశం ఎదుర్కొన్న ఎన్నో కఠిన సవాళ్లను అధిగమిస్తూ దేశం ముందుకు వెళ్ళడానికి కృషి చేశారు. వారి కృషి గురించి తెలుసుకుని రాబోయే తరాలు స్ఫూర్తి పొందాలని రీసెంట్ గానే మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అనే మ్యూజియం ని మన ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రజా జీవితంలో ఉన్నత పదవులను అలంకరించిన వారి జీవితాలపై దృష్టి సారించడం చరిత్ర అవలోకనం కిందకే వస్తుంది. వారికి ఎదురైన అనుభవాలు, అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనకి అనేక విషయాలను నేర్పుతాయి. ఒక రకంగా చెప్పాలంటే వారు జీవిస్తూనే చరిత్ర రాశారు. వారి జీవితాలను చదవడం అంటే చరిత్రను స్టడీ చేయడమే. మన దేశ ప్రధానమంత్రులను ఒకసారి పరిశీలిస్తే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి కూడా ఉన్నత పదవులకు వెళ్ళొచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మన యూత్ కి ఒక ప్రేరణగా నిలుస్తుంది. మ్యూజియం ని సంగ్రహాలయం అని కూడా అంటారు. మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మ్యూజియం ని ఢిల్లీలో తీన్ మూర్తి ఎస్టేట్ లో నిర్మించారు. దీని టోటల్ ఏరియా వచ్చేసి 10,491 స్క్వేర్ మీటర్స్ గా ఉంది. దీనిని కట్టడానికి సుమారుగా 271 కోట్ల రూపాయలు ఖర్చయింది. దీని లోగో కానీ ఒకసారి చూస్తే ప్రజాస్వామ్యానికి సింబల్ అయిన ధర్మ చక్రాన్ని దేశ ప్రజలు అంతా కలిసి ఎత్తి పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా సూపర్బ్ గా ఉంటుంది. ఈ మ్యూజియం మొత్తం 42 గ్యాలరీస్ ఉన్నాయి. అక్కడ మాజీ ప్రధానుల అరుదైన చిత్రాలు, ప్రసంగాలు, వీడియో క్లిప్పులు, ఇంటర్వ్యూలు, వారి చేతి రాతలను ప్రదర్శనకు ఉంచారు. అంతేకాకుండా ఈ మ్యూజియం ని లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దారు. హోలోగ్రామ్స్, వర్చువల్ రియాలిటీ షోలు, మల్టీమీడియా, ఇంటరాక్టివ్ స్క్రీన్స్, ఆడియో రూమ్స్ ఇలాంటి వాటిని ఎన్నో ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అనేది ప్రతి ఒక్క ఇండియను చూడవలసిన ప్లేస్ అని అర్థమవుతాంది. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించిన 14 మంది ప్రధానమంత్రులను ఒకసారి చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ, ఈయనే మన దేశానికి మొదటి ప్రధానమంత్రి. ఈయన సుమారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. 3వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఈమె ఎంత ఫేమస్ అనేది మనందరికీ బాగా తెలుసు. 4వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్. 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఈయన ఇందిరాగాంధీ కుమారుడు. ఈయన పీరియడ్ లోనే మన దేశంలో టెలికాం రెవల్యూషన్ అనేది వచ్చింది. పాపం ఈయన శ్రీలంక టెర్రరిస్టుల చేతిలో చనిపోయారు. 7వ ప్రధానమంత్రి విపి సింగ్. 8వ ప్రధానమంత్రి చంద్రశేఖర్. 9వ ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఈయన మన తెలుగోడు. ఈయన కాలంలోనే ఆర్థిక సంస్కరణ వచ్చాయి. 10వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. 11వ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ. 12వ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్. 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుత ప్రధానమంత్రి ఈయనే అని మనందరికీ బాగా తెలుసు. గుల్జారీ లాల్ నందా. గుల్జారీ లాల్ నందా అనే అతను
2 సార్లు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. మన ప్రజాస్వామ్య దేశంలో అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంటాయి. అందుకే మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.